नमस्कार अंडी वेद मार्गम यूट्यूब चैनल प्रेक्षक अंदर की स्वागत नीन अग्नेश अमित्राज सो ई रोज मन दिल्सको टापिक नवंबर 23 बुधवार रोजु राबोये मन की 23 तेदी की अमावास्य सो चाला मंदिकि एंटंटे आर्थिक आरोग्य उद्योग रीत्या कोई मूडते मेन इश्यूस इप्पुडु कोविड टाइम नुंचि कावच्चु लेदा इंत मुंदु कूडा कावच्चु इलांटि इश्यूस अनि मनं फेस चेस्तू उन्नां సో ఈ యొక్క అమావాస్యకి తాంత్రిక పద్ధతిలో కొన్ని పరిహారం ఒక మూడు రెమెడీస్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ మూడు రెమెడీస్లో మీరు ఎవరికైతే ఈ వీడియో ఇప్పుడు ఈ అమావాస్యకు చూస్తున్నారో వాళ్ళు ఈ అమావాస్యకు చేయొచ్చు. ఎవరైతే మనకి ఈ అమావాస్య అయిపోయిన తర్వాత మళ్ళీ యూట్యూబ్ ఇచ్చే మనది ఈ వీడియో చూశారు అంటే వాళ్ళు వచ్చే అమావాస్యకైనా సరే కానీ ఇది రిపీట్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. అమావాస్య రోజు ఇది చేసుకున్నట్టయితే హెల్త్ ఇష్యూస్, ఫైనాన్షియల్ ఇష్యూస్, అలాగే ప్రొఫెషనల్ లైఫ్లో ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన రెమెడీ అనేది నేను చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టాపిక్లోకి వెళ్ళే ముందు ఏంటంటే అసలు హెల్త్ ఇష్యూస్ మనకి రేజ్ అవ్వటానికి ముఖ్య కారణం ఏంటో దాని గురించి ఫస్ట్ అది తెలుసుకొని దానికి సంబంధించిన రెమెడీ అనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జన్మజాతకం ఏదైనా ఒకవేళ నేను ప్రతి ఒక్కళ్ళకి మన నా ఛానల్ కావచ్చు మన వేద మార్గం ఛానల్ కానీ చెప్పేది ఏంటంటే జన్మజాతకం మీద ఉంది అంటే ఈ రాశి ఫలాలు కానివ్వండి ఇవి కానీ కొంచెం పక్కకు పెట్టండి. ఎందుకు అంటే మనకి రాశి ఫలాలు అనేది మన జీవితం మీద ఒక ఇయర్లో కానివ్వండి ఒక మంత్లో కానివ్వండి 15-20% మాత్రమే ఎఫెక్ట్ ఉంటుంది. మిగతా అంతా కూడా నీ జన్మజాతకంలో నడుస్తున్న దశ ఏంటి, అంతర్దశ ఏంటి, నీ యొక్క లగ్న బలం ఎలా ఉంది, నీ యొక్క వృత్తికారకుడు ఎలా ఉన్నాడు, అలా మనం చూసుకున్నట్టయితే దానికి సంబంధించిన రెమెడీస్ చేస్తే మనకు సక్సెస్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది. కాబట్టి జన్మజాతకానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. అమిత్రాజ్ దాకా వచ్చే అవసరం లేదు, అగ్నేష్ అమిత్రాజ్ దాకా వచ్చే అవసరం లేదు. ఎంతోమంది మహానుభావులు గురువులు ఉన్నారు కాబట్టి వాళ్ళనైనా కన్సల్ట్ అయ్యి అసలు గురుగారు మా జన్మజాతకంలో ఎలాంటి యోగం ఉంది, ఎలాంటి రత్నధారణ చేస్తే మాకు మా యొక్క జాతకాన్ని నేను మార్చుకోవచ్చు. ఎందుకంటే రత్నం కావచ్చు, ఒక రుద్రాక్ష కావచ్చు, ఒక పరిహారం కావచ్చు, జన్మజాతకాన్ని బేస్ చేసుకొని చేసినట్టయితే రిజల్ట్ ఇన్స్టెంట్గా ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిగా అసలు హెల్త్ ఇష్యూస్ ఎందుకు వస్తాయో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జాతకంలో లగ్నం ఏదైనప్పటికీ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం వృషభ లగ్నం అయింది, వృషభ లగ్నానికి అధిపతి ఎవరంటే శుక్రుడు. శుక్రుడు ఇక్కడ ఏమైతే ఒకవేళ కన్యాశుక్రుడు పంచమ స్థానంలో కన్యాశుక్రుడు అయ్యాడు అంటే ఆటోమేటిక్గా లేడీస్కి హెల్త్ ఇష్యూస్ రావటం, అలాగే వాళ్ళకి లోయర్ అబ్డమన్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ అనేవి రేస్ కావటం, అలాగే యూట్రస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి రేస్ కావటం, చెస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇలాంటివి కూడా చాలామందికి వచ్చినప్పుడు వాళ్ళ జాతకాలు చూసినప్పుడు నాకు అది అర్థమైంది. ఈ యొక్క జన్మజాతకంలో ఎప్పుడైతే లగ్నాధిపతి యొక్క బలం అనేది లేకపోవటం, ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొక ఇష్యూ. దాంతోపాటు జాతకంలో షష్టమాధిపతి యొక్క బలం కూడా లేకపోవటం వల్ల ఆ యొక్క ఏదైతే నిత్యం కూడా మీరు చూస్తుండొచ్చు 10 రోజులు బాగుంటే మళ్ళీ ఒక 10 రోజులు వీడికి హెల్త్ ఇష్యూస్ రావటం, ఆమెకు కానీ ఏదైనా ఇష్యూస్ అనేవి రేజ్ అవుతుంటాయి. అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఇటు లగ్న బలం లేకపోవటం, అలాగే షష్టమాధిపతి కూడా ఇక్కడ బలహీనంగా ఉండటం వల్ల ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి రేజ్ అవుతాయి. అలాగే జాతకంలో ఏంటంటే చతుర స్థానాధిపతి, ఇప్పుడు చాలామంది అబ్జర్వ్ చేయండి ఏంటంటే లగ్నం చూసుకుంటారు, షష్టమ స్థానం చూసుకుంటారు, కానీ నేను హీల్ అవ్వగలుగుతానా లేదా, అంటే నేను ఇప్పుడు నాకున్న సమస్యకి ఎలా నేను దానికి రోగ నివారణ చేసుకోవాలనేది ఎలా తెలుస్తుంది. చతురస్థానాధిపతి 4th హౌస్ అంటే లగ్నం నుంచి చతురస్థానం అంటే 4వ స్థానం బలంగా ఉంటే నువ్వు ఆటోమేటిక్గా ఆ యొక్క మెడిసిన్ తోటి రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలామందికి ఏంటంటే మెడిసిన్స్ తీసుకుంటారు అన్నీ తీసుకుంటారు కానీ ఆ బలం అనేది చేకూరదు. అలాంటి వాళ్ళ జాతకంలో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, 4th లార్డ్ ఎప్పుడైతే ఆయన డెబిలిటేట్లో అంటే నీచ స్థితిలో ఉండటం వల్ల అక్కడ అనేది రోగ నివారణ శక్తి అనేది వాళ్ళ బాడీలో ఉండదన్నమాట. దాంతోపాటు సప్తమ స్థానాధిపతి ఎక్కడ ఎప్పుడైతే జాతకంలో బలహీనంగా ఉండటం, అలాగే ఒక సప్తమ స్థానాధిపతి ఏదైనా శత్రుగ్రహాలతో ఉండటం లేదంటే శత్రుగ్రహ దృష్టి ఉండటం వల్ల కూడా ఏమవుతుందంటే దీర్ఘకాల వ్యాధులు, షుగర్ పేషెంట్, బీపీ పేషెంట్స్ కానివ్వండి, ఈ అల్సర్ స్టమక్ రిలేటెడ్ అల్సర్ కానివ్వండి, అలాగే బ్యాక్ పెయిన్, స్కిన్ రిలేటెడ్ ఇలాంటి వాళ్ళ ఈ లాంగ్ టర్మ్ ఉన్న డిజీస్ వాళ్ళే మీరు ఒక్కసారి జాతకంలో చూడండి. 7th లార్డ్ వీక్గా ఉంటాడు. ఆ 7th లార్డ్ వీక్గా ఉండటం వల్ల వీళ్ళకి ఏమవుతుంది, ఏదో ఒక దీర్ఘకాల వ్యాధి అనేది ఇస్తుంది. కాబట్టి వీళ్ళ నుంచి మనకి అనారోగ్య సమస్యలు అనేవి ఏర్పడతాయి. సో అమావాస్యకు చేయవలసిన పరిహారం ఏంటి గురుగారు అనుకుంటే 7 దానిమ్మకాయలు తీసుకోండి. 7 దానిమ్మకాయలు అమావాస్య రోజు తెల్లారి అంటే మీరు 23rd మార్నింగ్ తీసుకోండి. మీ ఒక ఎరుపు రంగు వస్త్రంలో దాన్ని 7 అక్కడ పెట్టి దాని మీద కొంచెం పసుపు కుంకుమ వేసి నీ మనసులోని కోరిక కొడుకోండి. దాన్ని మూటలా చేసి చేతిలో పట్టుకొని నీ మనసులోని కోరిక కొరుకోండి. అంటే ఎవరికైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో, చాలా రోజుల నుంచి అది అసలు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి సార్, ఎక్కడికి వెళ్ళినా సరే కానీ
అది ఏమీ లేదు, అన్ని రిపోర్ట్స్ అన్ని నార్మల్గానే వస్తున్నాయి, కానీ ఏదో ఒక ప్రాబ్లం అనేది రేజ్ అవుతుంది అనేది మనకి చాలామంది చెప్తుంటారు నా దగ్గర వచ్చి కలిసే వాళ్ళు కానివ్వండి. సో ఈ దానిమ్మకాయలను పట్టుకొని మంచి చేతులు పట్టుకొని నీ మనసులోని కోరిక కోరుకో, ఈ దీర్ఘకాల వ్యాధులు ఏదైతే ఉన్నాయో అది వెళ్ళిపోవాలి తండ్రి అని చెప్పి కోరుకొని వాటిల్ని మీ బ్రదర్కైనా మమ్మీకైనా డాడీకైనా ఎవరికైనా ఇచ్చి నీకు దిష్టిలాగా తీయమని చెప్పాలి. ఒక 7 times పైనుంచి కిందిలాగా దిష్టిలాగా తీసి నువ్వు వెళ్తే చాలా మంచిది, లేదు నువ్వు వెళ్ళలేవు అనుకుంటే డాడీ అయినా బ్రదర్ అయినా ఎవరైనా సరే కానీ వాళ్ళకి ఇచ్చేసి ఎక్కడైతే 4 దారులు కలుస్తాయో చౌరస్తా అంటాం. ఆ 4 దారుల దగ్గర ఏంటంటే చాలామంది భయం ఆందోళన ఏంటంటే అమావాస్య రోజు వెళ్తే ఏమైనా ఉంటాయి అక్కడ భూతాలు విచేసాలనుకుంటారు, కానీ ఏముండవు. అక్కడ ఉండేది ఏంటి అంటే చౌరాహి వాలి మాత, అమ్మవారు ఉంటారు అక్కడ, అమ్మవారి స్వరూపం ఒకటి చౌరాహి వాలి మాత. చౌరాహి వాలి మాత అమ్మవారిని ఒక్కసారి తలుచుకొని తల్లి ఈ యొక్క అనారోగ్య సమస్యలు ఏదైతే ఉన్నాయో అవి తీరిపోవాలని చెప్పి ఎక్కడైనా కొంచెం 4 దారులు ఏంటంటే నిర్మానుష ప్రాంతం ఉంటే అక్కడ వేసేసి వచ్చేసేయండి. అక్కడ వేసిన తర్వాత మధ్యలో 4 దారుల మధ్యలో అక్కడ వేసేసిన తర్వాత వెనకకి తిరిగి చూడకుండా డైరెక్ట్ మీరు ఇంటికి వెళ్ళిపోండి, బయట కాలు చేతులు కడుక్కొని మీ కార్యక్రమం మీరు చేసుకోవచ్చు. ఇలా మనం కనీసం ఈ హెల్త్ ఇష్యూస్ ఇప్పుడు మనకు స్టెప్ బై స్టెప్ తగ్గుతూ ఉంటుంది. ఇది అమావాస్యకి చేసినా మళ్ళీ 2 Saturdays చేయాలి. ఇప్పుడు అమావాస్య బుధవారం వస్తుంది, నీ అమావాస్యకి చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఒక 2 Saturdays ఇదే రిపీట్ చేయాలి. ఆ రోజు నైట్ కూడా దిష్టి తీసేసి ఎక్కడైనా 4 దారుల దగ్గర పడేస్తే అయిపోతుంది. సెకండ్ వచ్చేసి ఎవరికైతే వెల్త్ ఇష్యూస్ అంటే ధనానికి సంబంధించిన ఇబ్బందులు నిత్యం కూడా జరుగుతుంటాయి. సో ఇక్కడ అసలు జాతకంలో ధన సమస్యలు ఎందుకు ఏర్పడతాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ షష్టమాధిపతి, అదేంటి గురుగారు అంటే చాలామంది డౌట్ ఏమొస్తుందంటే ధనానికి సంబంధించినది ద్వితీయ స్థానం లాభస్థానం అంటాం, అంటే 2nd and 11th house అని అంటాం. మరి ఇది ఎందుకు వచ్చింది మధ్యలో 6th house అంటే అసలు నువ్వు ఎంత ఖర్చు పెట్టాలి అన్న నీకు ఒక లిమిట్, నా సంపాదన ఇంత, నేను ఇంతే ఖర్చు పెట్టాలి, దీనికి సంబంధించింది మనం ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. చాలామందికి అది మిస్ అయిపోతుంటుంది, వస్తుంటే డబ్బు అది వెళ్ళిపోతూనే ఉంటుంది. ఎందుకు అలా జరుగుతుంది అంటే 6th lord. అలాగే జాతకంలో మీరు ఎప్పుడైతే చాలామంది చూడండి 3rd and 11th house, తృతీయ స్థానం 11th స్థానం అంటే 11, 3rd స్థానము ఎప్పుడైతే వీక్గా ఉంటాయో, మీరు అన్నదమ్ములకు పెట్టారు, చెల్లెకి పెట్టారు, రేపన్నా మిమ్మల్ని అంటారు ఏం పెట్టినారు నాకు అని చెప్పి, ఎవరైతే నాకు చాలామంది చెప్పారు నేను మా తమ్ముడికి నేను ఇంత పెట్టి చదివించాను గురుగారు, నా చెల్లెకి ఇంత చేశాను, కానీ వాళ్ళు ఇవాళ లైఫ్లో సెట్ అయిపోయారు కానీ నాకు అప్పులు ఇక్కడనే ఉన్నాయి, వాళ్ళు నాకు ఒక రూపాయి సాయం చేయట్లేదు అంటారు. అలాంటి వాళ్ళ జాతకులు నేను చెప్తున్న ఛాలెంజెస్ చూడండి, 3rd house and 11th house వీక్గా ఉంటారు అంటే ఆ స్థానాధిపతులు లగ్నం నుంచి 3 ఇళ్ళు, లగ్నం నుంచి 11 ఇళ్ళు ఎప్పుడైతే వీక్గా ఉంటాయో ఆటోమేటిక్గా వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోరు, అప్పులు కూడా మొత్తం నేను ఎత్తి మీద వేసిపోతారు. అది కూడా ఒక రకమైన ధన నిలకడ లేకపోవటమే కదా. సో కాబట్టి ఒకవేళ అక్కడ నీకు వీక్గా ఉంది అంటే నువ్వు అప్పుడు రియలైజ్గా నేను ఇప్పుడు చెప్తున్నాను కాబట్టి. దాంతోపాటు ఎవరికైతే బయట డబ్బులు ఇస్తాం మనం, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరికో చిట్టీలు ఇవ్వటి ఇచ్చినాం మనం, వాళ్ళు డబ్బులు రిటర్న్ కట్టకపోవటం, అక్కడ ఏమవుతుంది మళ్ళీ ఇక్కడ సేమ్ 6th and 8th house అంటే 6th, 8th స్థానాలు ఇళ్ళు వీక్గా ఉండటం వల్ల ఎవరైతే చిట్టీలు లేపుకునే ఒక్కొక్కసారి వెళ్ళిపోతారు, వాళ్ళు ఎగ్గొట్టేస్తారు, లేకపోతే వెళ్ళిపోతారు, కట్టరు, వాళ్ళతో గొడవ అవుతుంది, అది కోర్టు కేసు దాకా వెళ్తుంది. అలా జరిగిన వాళ్ళలో జాతకాలలో చూసింది ఏంటంటే 6th and 8th house అనేది వీక్గా ఉండటం వల్ల ఇలాంటి ఇబ్బందులన్నీ ఏర్పడతాయి. కాబట్టి ఇలాంటి ఇబ్బంది ఉన్న వాళ్ళు ఎవరికైతే ఆర్థిక సమస్యలు ఉన్నాయో వాళ్ళు చేయవలసింది ఏంటంటే ఇప్పుడు ఈ బుధవారం అమావాస్య నుంచి మొదలుపెట్టుకొని కనీసం ఒక 5 బుధవారాలు ఈ ప్రక్రియ చేయాలి, ఎర్లీ మార్నింగ్ చేయాలి. ఇప్పుడు ఈ బుధవారం మొదలుపెట్టుకోండి అమావాస్యకి, మళ్ళీ నెక్స్ట్ వచ్చే బుధవారం అలా 5 Wednesdays రిపీట్ చేయాలి. ఏం చేయాలి గురుగారు అనుకుంటే పెసరుగుండ్లు ఏదైతే మన గ్రీన్ పెసరుగుండ్లు వస్తాయో ఆ పెసరుగుండ్లు తీసుకోండి, ఎంత ఒక 150 grams పెసరుగుండ్లు తీసుకోండి, ఒకటి గ్రీన్ కలర్ బట్ట ఒకటి తీసుకోండి, గ్రీన్ కలర్ బట్ట పెసరుగుండ్లు ఒక 150 grams తీసుకొని మంగళవారం రోజు రాత్రి తెచ్చిపెట్టి ఆ యొక్క పెసరుగుండు దాంట్లో వేసి దాన్ని మూటలాగా కట్టేసి నీ చేతిలో పట్టుకొని నువ్వు ఫైనాన్షియల్గా నీకు ఏం ఇష్యూస్ ఉన్నాయో నువ్వు కోరుకో. అంటే రాత్రి కోట్లు రావాలని కాదు, న్యాయంగా నేను సంపాదించగలుగుతా, నేను నాకు నేను నెలకు 100,000 రూపాయలు సంపాదించే కెపాసిటీ ఉన్నా సరే కానీ ఏదో ఒక ఆటంకం వస్తుంది తండ్రి. ఎందుకు వస్తుంది ఈ ఆటంకం? ఏదైనా నేను దాటానా, ఏదైనా నా మీద ఏమైనా ప్రక్రియ ఉందా, లేదంటే నాకు తెలియకుండా నేనేమైనా తప్పు చేశానంటే క్షమించు తండ్రి అని చెప్పి నీ ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో వాళ్ళని తలుచుకోండి, లేదా మీ కులదేవత తెలిస్తే వాళ్ళని తలుచుకోండి, పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తలుచుకొని ఆ మూటని పూజా మందిరంలో పెట్టండి. వెనస్డే మార్నింగ్ ఎర్లీ అవర్స్లో లేవండి. వెనస్డే మార్నింగ్ మాక్సిమం బ్రహ్మముహూర్తానికి ట్రై చేయండి, అంటే 3:45 to 4:45 3:45 to 4:45 బ్రహ్మముహూర్తం ఆ టైంలో ట్రై చేయండి. ఆ రోజు లేచిన తర్వాత ఆ మూటను పట్టుకొని స్నానం చేసేసి ఆ మూట తీసుకెళ్ళి ఎక్కడైనా సరే కానీ దేవాలయం మెట్ల దగ్గర, లోపల కూడా అవసరం లేదు,
దేవాలయం అది ఏ దేవాలయం అయినా పర్లేదు, కాకపోతే గ్రామ దేవతల గుడి దగ్గర పెట్టకూడదు. అంటే ఇప్పుడు అమ్మవారి పోచమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి, మైసమ్మ తల్లి ఇట్లా టెంపుల్స్ ఉంటాయి కదా, అక్కడ కాకుండా ఆంజనేయ స్వామి, సాయిబాబా, రాఘవేంద్ర స్వామి శివాలయము ఏది ఉన్నా పర్లేదు, గణపతి దేవాలయం మెట్ల దగ్గర పెట్టాడు. తండ్రి ఇది స్వీకరించు, నేను నేను ఏదైతే సమస్య చెప్పానో అది తీర్చే బాధ్యత నీది అని చెప్పి అక్కడ వెనక తిరిగి చూడకుండా మీ ఇంటికి వెళ్ళిపోండి. ఇది మనం కనీసం ఒక 5 Wednesdays రిపీట్ చేయాలి. ఇది ఫైనాన్షియల్ ఇష్యూస్కి వచ్చేసింది. ప్రొఫెషనల్ లైఫ్లో అసలు ఎందుకు వృత్తిరీత్యా ఎందుకు మనకు సమస్యలు వస్తాయి అది ఒకసారి మనం డిస్కస్ చేసి దానికి కూడా రెమెడీ తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాతకంలో స్టెబిలిటీ లేదు నాకు. జాతకంలో ఏంటంటే ఒక 1 ఇయర్, ఒక 1.5 ఇయర్ నేను ఇక్కడ చేస్తున్నా, మళ్ళీ ఇంకో దగ్గర షిఫ్ట్ అయిపోతున్నా, ఇలా నిత్యం జరుగుతుంది గురుగారు ఎందుకు జరుగుతుంది ఇట్లా అని చెప్పి చాలామంది డౌట్ ఉంటుంది, స్టెబిలిటీ ఉండదు. ఇంకోళ్ళకి ఏమవుతుందంటే చదివింది ఒకటి ఉంటుంది, వారి యొక్క చేస్తున్న ఉద్యోగానికి సంబంధం ఉంది. అసలు పాపం లో ప్యాకేజ్లో చేయటం అట్లాంటి వాళ్ళు కూడా నా దగ్గర చాలామంది వచ్చి కలుస్తుంటారు, అబ్రాడ్లో కూడా ఫోన్ అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడుతుంటారు. సో వాళ్ళ జాతకంలో నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ జాతకంలో 10th హౌస్ అంటే దశమ స్థానం, అంటే లగ్నం నుంచి 10th హౌస్లో కానీ చంద్రుడు ఉన్నాడా, అంటే మూన్, నీ లగ్నం నుంచి నీ అసెండెన్స్ నుంచి 10th హౌస్లో కానీ చంద్రుడు ఉన్నాడు అంటే ప్రొఫెషనల్ లైఫ్లో స్టెబిలిటీ ఉండదు, ఫైనాన్షియల్ సెటిల్మెంట్ ఉండదు. ఒక్కసారి నీ జాతకం తీసి చూసుకో. అలాగే చాలామందికి ఏమవుతుందంటే ప్రొఫెషన్లో రికగ్నైజేషన్ ఉండదు, గుర్తింపు ఉండదు, డెవలప్మెంట్ ఉండదు. మరి నేను ఇంత కష్టపడుతున్నా సార్, ఆ వాడు నాకన్నా ఈడేం పని చేయడు కానీ వాడి గుర్తింపు బాగొస్తుంది అని చెప్పి చాలామంది బాధపడతారు. అలాంటి వాళ్ళ జాతకంలో మీరు చూడవలసింది ఏంటంటే శని బుధుడు. శని డిసిప్లిన్ ఇస్తాడు, బుధి బుద్ధి బలాన్ని అలాగే గుర్తింపుని మనకి వృత్తిరీ ప్రొఫెషన్ దగ్గర మనకి ఇస్తాడు. ఎప్పుడైతే జాతకంలో శని బుధుడు బలహీనపడ్డారో రికగ్నైజేషన్ రాదు, నీవు నువ్వు కోరుకున్న డెవలప్మెంట్ రాదు, అలాగే నీకు కూడా చేయబుద్ది కాదు పని, ఏం చేస్తానులే తర్వాత చూద్దాం అన్నట్టు ఆ బద్ధకాన్ని కూడా పెంచేస్తారు. అలాగే చాలామందికి ఏంటిది ప్రొఫెషన్లో ప్రమోషన్స్ రావు, ఇంక్రిమెంట్స్ రావు. శాలరీ నాకు పెంచంటే బాబు నువ్వు చేస్తారు పనిందిరా, కష్టపడుతున్నావు కానీ నీకు ఆ ఇంక్రిమెంట్ కానీ ఆ డెవలప్మెంట్ కానీ వాళ్ళు ఇవ్వరు. సో అక్కడ ఎందుకు జరుగుతుంది అలాగనుకుంటే జాతకంలో చంద్రుడు గురు యొక్క బలం లేకపోవటం వల్ల జాతకంలో గురువు అలాగే చంద్రుడు వీళ్ళిద్దరు కూడా వీక్గా ఉండటం వల్ల జాతకంలో నీకు ఇంక్రిమెంట్ కానీ ప్రమోషన్ కానీ ఇది కూడా డిలే అండ్ డిస్టర్బెన్స్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేయాలి గురుగారు అనుకుంటే కనీసం ఈ అమావాస్య రోజు చేయాలి, మళ్ళీ ఒక 4 Saturdays చేయాలి అమావాస్య రోజు ఒకసారి, దాని తర్వాత మళ్ళీ 4 శనివారాలు చేయాలి. ఇది సాయంత్రం మీరు డ్యూటీకి వెళ్ళొచ్చిన తర్వాత సాయంత్రం మీరు 6:30 to 12 ఎప్పుడని చేసుకోండి, నో ఇష్యూ. సో ఏం చేయాలి గురుగారు ఇక్కడ అనుకుంటే 5 లవంగాలు ఆ రోజు మీరు జాబ్కి వెళ్ళేటప్పుడు ఒక 5 లవంగాలు ఒక వైట్ పేపర్లో పెట్టి జోబులు పెట్టుకోండి, పై పాకెట్లో పెట్టుకుంటారా మీరు కింద అన్నది మీ చాయిస్. 5 లవంగాలు తీసుకోండి, 5 లవంగాలు తీసుకొని మంచిగా మీ మనసులో కోరిక కోరుకుంటే నా ప్రొఫెషనల్ లైఫ్లో డెవలప్మెంట్ కావాలి, ఇంక్రిమెంట్ కావాలా, ప్రమోషన్ ఏమైనా పెండింగ్ ఉందా, లేదంటుకుంటే హోల్ అండ్ సోల్ నా ప్రొఫెషనల్ లైఫ్లో మంచి అభివృద్ధి నాకు కలగాలి అని చెప్పి అలాగ కోరుకొని అది ఇక్కడ పెట్టుకోండి, పాకెట్లోనే పెట్టుకోండి, కిందన పెట్టుకోండి, నో ఇష్యూ, మీ కింద పాకెట్స్లో కూడా పెట్టుకోవచ్చు. సో దాన్ని ఏం చేయాలంటే సాయంత్రం వచ్చిన తర్వాత ఒకవేళ మీరు వాష్రూమ్ కానీ ఏమైనా వెళ్ళారు, బాత్రూమ్ అంటే టాయిలెట్ అయితే నో ఇష్యూ, బాత్రూమ్కి వెళ్ళారు అంటే స్నానం చేసుకోండి. మళ్ళీ స్నానం చేసుకొని ఆ లవంగాలు తీసుకొని ఎక్కడైనా కొంచెం నిర్మానుష్య ప్రాంతం ఉందా, కొంచెం దూరం ఎక్కడైతే కొంచెం 4 దారులు కలుస్తాయి, ఎందుకంటే 4 దారుల దగ్గర నేను పరిహారం ఎందుకు ఎక్కువ రిపీటేషన్ చేస్తానంటే ఇన్స్టెంట్గా రిజల్ట్ ఉంటే నేను ఛాలెంజెస్ చెప్తాను, ఇన్స్టెంట్గా రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే అమ్మ దగ్గర మంచి భయపడొద్దు ఎక్కడ కానీ, అమ్మ దగ్గర నా అమ్మ హాని ఎక్కడ కూడా మనకి అక్క అమ్మ ఎవరికన్నా పిల్లలకు హాని కలిగిస్తా కలిగేది కాబట్టి పూర్తి భక్తితో మనం అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళేసి ఆ 5 లవంగాలు తీసుకొని ఒక లవంగాన్ని మంచిగా నీ మనసులను కోరుకొని జై చౌరాహి వాలి మాత, జై చౌరాహి వాలి మాత అనుకుని ఒక 3 సార్లు అనేసి దాన్ని తూర్పుకొకటి మళ్ళీ ఇంకోటి తీసుకొని మళ్ళీ 3 సార్లు జై చౌరాహి వాలి మాత నా కోరికలు అతి శీఘ్రంగా నెరవేర్చుతాయి, నా వృత్తిరీత్యా ఏదైతే సమస్యలు నేను చెప్పుకున్నానో అవి నాకు నెరవేర్చు అని చెప్పి ఒకటి ఉత్తరానికి, ఇంకోటి సేమ్ అలాగే తీసుకొని 3 సార్లు అనుకొని నీ కోరిక చెప్పుకొని దక్షిణానికి, మళ్ళీ ఇంకోటి తీసుకొని మీ కోరిక కోరుకొని పడమడకి. అంటే ఏ డైరెక్షన్లోనే స్టార్ట్ చేసుకోవచ్చు, నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ అంటే ఉత్తరము, తూర్పు, దక్షిణం, పడమడ, ఎటు నుంచైనా నువ్వు వెయ్యి, నో ఇష్యూ. నుంచోటం మాత్రం తూర్పుకు నుంచో, ఉత్తరం నుంచి స్టార్ట్ చేస్తావా, తూర్పు నుంచి స్టార్ట్ చేస్తావా, దక్షిణం నుంచి స్టార్ట్ చేస్తావా, నీ చాయిస్. సో అలా వేసేసిన తర్వాత 5వది ఉంటుంది చేతిలో, 5వది ఏం చేయంటే మంచిగా నీ చేతిలో ఇలా పట్టుకొని ఇట్లా గుప్పెట్లో ఇట్లా పట్టుకొని అమ్మవారిని ఒక్కసారి తలుచుకొని దాన్ని ఏం చేయాలంటే బండి ముందుకు పెట్టుకో, మళ్ళీ ఎక్కడ వెనక తిరగొద్దు ఎక్కడ ఆగొద్దు, బండి ముందుకు పెట్టేసుకొని
లేడీస్ ఎవరైనా చేస్తున్నారంటే మీ అమ్మటి ఎవరైతే వచ్చారో బండి అట్లా ముందు పెట్టుకున్నాను అని చెప్పండి. సో దాన్ని ఏం చేయాలంటే జయ జయ మహాకాళి జయ చౌరాహి వాలి మాత అనుకొని దాంట్లో గాళ్ళకి ఎగరేసేసి ముందుకెళ్ళిపోండి. గాళ్ళకి ఇట్లా ఎగరేయాలి, ఎగరేసేసి ముందుకెళ్ళిపోండి. ముందుకెళ్ళి బండి ఎక్కి మీరు ఇంటికి వెళ్ళిపోండి. బయట కాలు చేతులు కడుక్కోండి, ఎక్కడ ఆగొద్దు, ఎవరితోటి మాట్లాడొద్దు. ఫోన్ కొద్దిసేపు ఆ రెమెడీ చేసేంత వరకు మాత్రం ఫ్లైట్ మోడ్లో పెట్టేసేయండి. డైరెక్ట్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటి బయట కాళ్ళు చేతులు కడుక్కొని మంచిగా మీ పని మీరు చేసుకోవచ్చు. ఇది ఈ అమావాస్యకు ఒకసారి చేయాలి, 4 సాటర్డేస్ రిపీట్ చేసుకోవాలి. సేమ్ మార్నింగ్ 5 లవంగాలు పెట్టుకొని మీరు సాయంత్రం ఏ టైంలో చేసినా నో ఇష్యూ, సాయంత్రం మనం ఏ టైంలో అయినా చేసుకోవచ్చు. కాబట్టి లవంగాలతోటి ఎందుకు చేయాలి గురుగారు అనుకుంటే, లవంగాలు రిలేటెడ్ ఎవరిదంటే శని భగవానులు. సో చౌరస్తా దగ్గర ఏమవుతుంది, కాలసర్ప దోషం పితృదోష ప్రభావం ఉన్నా సరే కానీ శనివారం రోజు సాయంత్రం చేయటం వల్ల వృత్తిలో డెవలప్మెంట్, గ్రోత్, టోటల్గా అన్నింటిలో ప్రమోషన్, ఇంక్రిమెంట్ కానీ ఏదైనా సరే కానివ్వండి, మంచి గ్రోత్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వేదమార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ గుర్తు ఉంటుంది, ప్రెస్ చేసి యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియోలు అతి శీఘ్రంగా మీకు చేరుతాయి. అలాగే ఎలాంటి టాపిక్స్ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు, నేను ఒకటే చెప్తాను, మంత్రాలకు చింతకాయలు రాలుతాయంటే కాదు. జాతకానికి నీ పేరుకి ఒకవేళ యోగం ఉందంటే 100% అందించడానికి గురువులు మేము ఉన్నాం. మీకు ఏదో మీకు ఇట్లా 100,000 రూపాయలు ఖర్చు పెట్టుకోండి, 10 లక్షలు ఖర్చు పెట్టుకోండి, కోట్లు వస్తాయని నేను చెప్పను. జాతకం చూసిన తర్వాత ఏదైనా ప్రామిస్ నేను చేస్తాను. కాబట్టి నాతోటి ఒకవేళ మాట్లాడాలి చేయాలి అంటే దానికి ఒక అపాయింట్మెంట్ ప్రాసెస్ ఉంటుంది. కింద నెంబర్స్ ఇచ్చే నెంబర్స్ ఏదైతే ఉన్నాయో వాటికి కాంటాక్ట్ చేసి మీరు టైమింగ్ అనేది అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకోవచ్చు.